అబ్బా, ఎండలు దారుణంగా ఉన్నాయండి. అప్పుడే చలి పూర్తిగా అవనే లేదు, తగ్గలేదు. మనకి ఎండలు మాత్రం అసలు, మన పరిస్థితే ఇట్లా ఉందంటే పాపం మొక్కలు అవి ఎంత ప్రాణం అండి, వాటి పరిస్థితి ఎట్లా ఉంటుంది ఆలోచించడానికే నాకు భయం వేసింది. అప్పటికే చాలా మొక్కలు మాకు యాక్చువల్గా చుట్టూ ఎక్కడ కూడా దేంది నీడబడదు. సో ఏంటి వీటికి సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా చూద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. అది ఏంటి అనేది మీకు వివరంగా చూపిస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఛానల్. రండి. అన్నీ అసలు నేను ఎట్లా సెటప్ చేస్తున్నాను ఈ మొక్కలకి ఎండ నుంచి కాపాడడానికి ఏంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం చూపిస్తాను, చూడండి. నాకు కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఎక్కువ అండి. మన గార్డెన్కి చాలా ముఖ్యమైన పని చేయబోతున్నాను కనుక చిన్న పూజ ఎక్కడైతే స్టార్ట్ చేయబోతున్నారో వీళ్ళు.
ఇదిగోండి చూసారా ఎట్లా అయిపోయిందో. అవి వెల్డింగ్ చేసేటప్పుడు బెంచ్లకి ఆ రవ్వలు పడినట్టున్నాయి. దీని మీద మొత్తం మొక్క అంతా మాడిపోయింది. ఇంకా నాకు ప్రాణం ఒప్పక పీకేసుకొచ్చాను ఇంటికి. అట్లా చూడలేక కాయలన్నీ కోసేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఎట్లా ఉన్నాయా కాయలు, చెర్రీ టమాటా మొక్క మొత్తం మాడిపోయింది. మేబీ దీనికి కింద వైపున పడినట్టున్నాయి అవి రవ్వలు బాగా వెల్డింగ్ చేసేటప్పుడు. జాగ్రత్తగానే అన్నీ ఓ పక్కకే జరిపాము, కానీ ఇది టైర్లో ఉండిపోయింది అన్నమాట, తీయడానికి వీల్లేక ఇంకా దాని మూలంగా అట్లా అయిపోయింది. పాట్ మిక్సింగ్ అండి, నేను ఆల్రెడీ పాట్ మిక్సింగ్ గురించి వీడియో కూడా చేశాను, చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది. ఐ కార్డులో పెడతాను లేదంటే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఒకసారి పాట్ మిక్సింగ్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మట్టంతా ఏంటంటే కింద నాకు లోపల బాల్కనీలో, అంటే బాల్కనీ కాదు మా టెర్రస్లో ముందు వైపు మట్టి ఉండేది. ఇంతకుముందు గ్రాస్ వేసాము అక్కడ, సో అది తీసేసి ఇప్పుడు ఆ మట్టి అంతా పైకి షిఫ్ట్ చేయించుకుంటున్నా. దానిలోకి ఇంకా ఇవన్నీ ఎక్స్ట్రా కోకోపీట్, వర్మి కంపోస్ట్ యాడ్ చేస్తున్నాము. అట్లాగే దీంతోపాటు ఇంకా నేను బోన్ మీల్ పౌడరు, ఇంకా వచ్చేసి వేప చెక్క, అదే నీమ్ కేక్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను. ఈ పాట్ మిక్సింగ్ వీడియో ఆల్రెడీ ఉంది, మీరు రిఫరెన్స్ కోసం చూసుకోవచ్చు. బెంచెస్ చేయించాం కదండి, దాంతో మొత్తం గార్డెన్ అంతా అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా పెట్టేశాము. ఆ రోజు కొంచెం వర్షం పడేసరికి, పైకి షిఫ్ట్ చేసిన రోజున వర్షం పడింది అన్నమాట. దాంతో ఎక్కడో ఒక చాట అని చెప్పి ముందు ఎక్కించేసి ఆ కొంత పెట్టాము. ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఇప్పుడు ఇదంతా సెట్ చేయాలన్నమాట గార్డెన్ని. షెడ్ నెట్ వేయించడానికి వెల్డింగ్ అది చేశారు కదా, దాని ఎఫెక్ట్కి టమాటో మొక్కలు అయితే మాత్రం మిగిలిన మొక్కలన్నిటికంటే చెప్పాలంటే టొమాటోస్ బాగా ఎఫెక్ట్ అయినాయండి. చాలా డెలికేట్ అని చెప్పొచ్చు వీటిని. అవండి లీవ్స్ అన్నీ మాడిపోయినట్టుగా చూసారు ఎట్లా అయిపోయినాయో. ఇంకా దాంతో చాలా టొమాటోస్ అయితే మాత్రం చాలా డ్యామేజ్ అయినాయండి. మిగిలిన మొక్కలన్నీ కొంచెం అంటే ప్లేసెస్ అటు ఇటు అయినాయి, కానీ వాటిని సెట్ చేసుకుంటే సరిపోతుంది. టొమాటోస్ అయితే మాత్రం నాకు తెలిసి చాలా డ్యామేజ్ అయినాయి. ఇంకా వీటిని మళ్ళా చూడాలి రికవర్ అవుతుందా లేదా అని చెప్పి చూసి, నాకు అనిపిస్తే కనుక లేదు ఇవి సర్వైవ్ అవ్వలేవు అనిపిస్తే కనుక తీసేసి మళ్ళీ వేరే ప్లాంట్స్ పెట్టుకుంటాను. ఎందుకంటే అన్నీ అట్లా మాడిపోయినట్టు అయిపోయినాయి అన్నమాట, బాగా దెబ్బతిన్నాయి టొమాటోస్. ఇవి వంకాయ మొక్కలు అవి ఏం అవ్వలేదు, కానీ టొమాటోస్ అయితే మాత్రం బాగా దెబ్బతిన్నాయి. ఇంకా వర్క్ జరుగుతూ ఉందన్నమాట. మనం సెట్ చేసుకుని అంటే ఎండకి ఏ మొక్కలకి ఎక్కువ ఎండ కావాలి అనేది నేను చూసుకుని ప్లాన్ చేసుకుని మళ్ళీ మొత్తం అన్నీ సర్దించుకోవాలి. ఇప్పుడు ఈ మట్టి కార్యక్రమం అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా అదే ప్రాసెస్ అదే నడుస్తుంది. చక్కగా మంచి కాయల స్టేజ్ మీద ఉండగా టొమాటోస్ ఈ వర్క్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే తప్పలేదండి, ఇంకొకసారి డ్యామేజ్ అయినా కానీ ఏదైతే అది అయిందని చెప్పి మొదలు పెట్టేశాను. కొంచెం అన్ని ప్లాంట్గా ముందే చేసుకుంటే కనుక ఈ ప్రాబ్లం రాదన్నమాట. నిమ్మకాయలు కూడా అంతే అండి, అటు ఇటు మార్చి దీనిలో ఇవి షిఫ్టింగ్ దీనిలో అదిగోండి కాయలన్నీ కూడా రాలిపోయినాయి. కొన్ని చాలా వరకు పిందెలు అయితే మరి వాళ్ళు పెట్టేటప్పుడు సరిగ్గా పెట్టలేదో ఏమో కానీ చాలా ఇప్పుడు అందులో చిన్న చిన్న పిందులు ఉన్న స్టేజ్లో ఉందండి. ఇది కొన్ని పెద్ద అయినాయి అదిగోండి, ఇట్లా పిందెలు ఉన్న స్టేజ్లో ఉండేసరికి అదేమైందంటే ఈ షిఫ్టింగ్లో చిన్న చిన్న పిందులు కదా, ఏముంది కొంచెం టచ్ అయినా రాలిపోతే. అక్కడికి నేను చూసుకుంటూ జాగ్రత్త జాగ్రత్త అంటూనే ఉన్నాను, కాకపోతే వాళ్ళకి పద్దాక అడ్డం వెళ్తుంటే జాగ్రత్త అనే దీనిలో ఇంకా ఇది అయిపోతుందని చెప్పి ఇంకా సైడ్ కూర్చోవాల్సి వచ్చింది. తప్పలేదు, బాధేస్తుంది బట్ హ్యాపీ, ఎందుకంటే ఈ ఒక్క సీజన్ కొంచెం అటు ఇటు అయినా కానీ నాకు ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ కదా, సో హ్యాపీ అన్నమాట. ఇంకా మొక్కలన్నీ పాడైపోయేసరికి బెంచెస్ మాత్రం అన్నీ
పైన కింద కింద చేసుకుని మొత్తం వాటిని పైకి షిఫ్ట్ చేశారు. అది చాలా పెద్ద ప్రాబ్లం అయిందండి. కింద నుంచి మాది డూప్లెక్స్ హౌస్, ఈ పై ఫ్లోర్లోకి రావడానికి చాలా ప్రాబ్లం అయింది. కానీ పాపం వాళ్ళు వెల్డింగ్ చేసిన అతను చాలా బాగా హెల్ప్ చేశాడండి. ఇవన్నీ పైకి షిఫ్ట్ చేయడంలో చాలా అంటే తను జస్ట్ మాట్లాడుకుందైతే చేసి పెట్టడం వరకే, కానీ మొత్తం పైకి అంతా కూడా తను రెస్పాన్సిబిలిటీ తీసుకుని, మేడం జస్ట్ నేను ఏంటంటే ఇవి మీరు మొక్కల కోసం అన్నీ చేస్తున్నారు కనుక నేను మీకు పైకి ఎట్లా కొట్లా పైకి చేర్చుతానని చెప్పి ఇంకా అతను అన్ని పైకి ఎక్కించడంలో చాలా హెల్ప్ చేశాడు. తిరుపతి నుంచి వచ్చేటప్పుడు దారిలో స్థలంలోంచి తీసుకొచ్చాము ఒకటి. ఈ దీనికి పెద్ద స్టోరీ ఉందండి. దీనికోసం ఈ మొక్కలు ఎక్కడ దొరకట్లేదు అని చెప్పి ఆపమంటే మా వాళ్ళు ఆపడానికి పెద్ద చాలా ఇది చేసి ఆపారు. కానీ నేను అంటే అక్కడ పొలం నుంచి యాక్చువల్గా మొక్క తీసుకొచ్చాము మేము పీక్కుని, వాళ్ళని అడిగి ఇంకేం ఫామ్ అవ్వలేదు, నేను దీన్ని పెద్ద దాంట్లో పెడదామని చెప్పి, ఫామ్ అవ్వదని తెలుసు కానీ పెద్ద దాంట్లో పెడదామని చెప్పి తీసేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా ఇవి వచ్చినాయి కదా మనకి, మేబీ ఇవి మళ్ళీ పెడితే మొక్కలు వస్తాయేమో చూడాలి. ఇంకా తీస్తున్నా వేరేది, ఒకటే తెచ్చాము మేము, ఆ తెచ్చింది పెట్టేశాము యాజ్ ఇట్ ఈజ్గా. ఒక మొక్క పీక్కుని వచ్చి వా హే వచ్చినాయి కొన్ని కొన్ని, ఇవన్నీ పెడితే వస్తాయేమో మేబీ. ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా, చాలానే వచ్చినాయి. పర్లే మనము దీన్ని చూస్తుంటే చక్కగా ఇంట్లో పెంచుకోవచ్చు మనం కూడా ఈజీగా, అంటే చాలానే టర్మరిక్ వస్తుంది అనిపిస్తుంది. మనం ఒక కుండీలో కనుక వేసుకుంటే మనకు సరిపడా వస్తుంది అనిపిస్తుంది. నాకైతే రెండిట్లో వేసుకుంటే సరిపడా వస్తుంది అనిపిస్తుంది. ఇదిగోండి చూసారు కదా ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతుంది. ఇది నేను అనవసరంగా తీసానేమో అనిపిస్తుంది నాకు, ఇప్పుడు ఉంచేసి ఉండాల్సింది అనిపిస్తుంది. ఇట్లా చూసారు కిందంతా దేనికది, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మొక్కలు. ఈ ఇట్లా వీటన్నిటికీ వస్తే కాబోలండి, ఈ వేర్లు ఇవి కదిలిస్తుంటే కూడా మనకి పసుపు వాసనలాగా వస్తుంది. ఇట్లాగే వస్తుందేమో మరి. నాకైతే ఈ పసుపు గురించి అస్సలు ఐడియా లేదు. మాకు అటు సైడ్ పండించరు పసుపు, అంటే మా సైడు, అందుకని నాకు అస్సలు ఐడియా లేదు. ఇదిగోండి చూసారా, ఇప్పుడు ఇవన్నీ పెడితే మేబీ మొక్కలు వస్తాయేమో. మొక్కలు వచ్చినాక చూపిస్తాను నేను మళ్ళీ మీకు. Thank you.
క్యాండీ మొత్తానికైతే కంప్లీట్ అయిందండి మిద్దె తోట పైన గొడుగు అనే కార్యక్రమం. గొడుగే కాదండి, నేను స్టాండ్స్ కూడా చేపించుకున్నాను కదా. అంటే స్టార్టింగ్లో ఏంటంటే నేను ఎక్కువ మోతాదులో పెట్టలేదు మొక్కలు, కొద్దిగానే పెట్టాను. చేయగలుగుతానో లేదో, అంటే చేయగలుగుతానంటే నేను ఫిజికల్గా చేయగలుగుతానో లేదా అని చెప్పి కొద్ది మొత్తంలోనే పెట్టుకున్నాను. కాకపోతే చేస్తుంటే ఇంకా ఎనర్జీగా అనిపించింది నాకు. ఇంకా వన్స్ పద్దాక ఇట్లా అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇంకా దీనికి ప్రాపర్ సెటప్ చేస్తానండి. ఇంకా దీనికి పర్మనెంట్ సెటప్ అన్నట్టు, ఇంకేం చూసుకునే పని లేదు. ఒక స్టాండ్ సెట్ అయినాయి, సమ్మర్ వస్తే చక్కగా మనకి షేడ్ నెట్ వేపిచ్చేసాను, ఇంకా అంతా సెట్. కొంచెం మొక్కలు అయితే మాత్రం పాపం ఇబ్బంది పడ్డాయండి, అటు జరిపి ఇటు జరిపి. స్టార్ట్ చేసుకునే వాళ్ళైతే మట్టుకి కొంచెం ముందే ఇవన్నీ ప్లాన్గా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఆల్రెడీ చేసేవాళ్ళైతే మట్టుకి సమ్మర్లో షేడ్ నెట్ చూడండి ఏర్పాటు చేసుకోవడానికి. అదండి వీడియో విశేషం. మీకు ఎలా ఉంది వీడియో అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ.